हाय हेलो वेलकम बैक टू माय चैनल मैं मैं कार्ती मारो मंची ब्रेकफास्ट आइडिया तो मैं मुंदुकु वच्चेसानु रागी सेट दोसा चाला ईजी एंतो टेस्टी एंड हेल्दी रेसिपी अन्नमाट मॉर्निंग ब्रेकफास्ट लोकी और डिनर लोकी ई रेसिपी अयिते चाला बागुंटुंदी इंदुलोकी 1 कप सुजी रव तीसुकुन्नामु అండ్ 1 కప్ కర్డ్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటాం కాస్త పులుసుని పెరుగైతే చాలా బాగుంటుంది ఈ రెసిపీకి అయితే ఇందులోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి రోజు రాగి పిండి తినడం వల్ల లైక్ అది ఏ విధంగా అయినా రాగులు అనేది చాలా మంచివండి ఒంటికి లైక్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది ఎక్కడ ఏ లంప్స్ లేకుండా చక్కగా దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇదైతే ఇన్స్టెంట్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయొచ్చు ఇందులోకి 1 కప్ ఆఫ్ ఆనియన్స్ అయితే చిన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను ఒక 4 పచ్చిమిర్చి అయితే చిన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేయాలి నెక్స్ట్ మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేయండి అండ్ ఫ్రెష్లీ చాప్డ్ కొరియాండర్ కూడా ఇందులోకి యాడ్ చేయండి ఈ విధంగా సిజర్ తో అయితే ఈజీగా కట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఈ మెథడ్ నచ్చితే ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేయాలి రాగి పిండితో ఓన్లీ మాల్టే కాదు ఈ విధంగా కొన్ని డిషెస్ చేసుకోవడం వల్ల సో మనకి టేస్ట్ కూడా బాగుంటుంది రోజు ఒకే డిష్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ salt and 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేయాలి మనకి వంట సోడా యాడ్ చేయడం వల్ల ఈ రాగి సెట్ దోశ కాస్త ఫ్లఫీగా వస్తుంది ఈ ఇంగ్రీడియన్స్ అన్ని చక్కగా మిక్స్ అవ్వాలంటే ఒక 15 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ రాగి పిండి రోజు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారన్నమాట అండ్ స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా మంచిది ఇందులో కాల్షియం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది షుగర్ పేషెంట్స్ కి అయితే ఇది బెస్ట్ ఐడియల్ ఫుడ్ అని చెప్పొచ్చు నర్వస్ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి కూడా ఇది చాలా దోహదపడుతుందన్నమాట ఈ రాగి పిండి అనేది మనకి వేడి చేయదండి చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు సమ్మర్ సీజన్ లో అయితే మీ డైట్ లో రాగి పిండిది ఏదో ఒక డిష్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళైతే ఈ రాగి డిషెస్ అనేవి అవాయిడ్ చేయడమే బెటర్ ఎందుకంటే రాగి పిండి అనేది కాస్త డైజెస్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందన్నమాట నైట్స్ అనేది అవాయిడ్ చేయండి ఈ డిషెస్ అనేవి అండ్ మార్నింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కింద ఈ రాగి పిండి అనేది మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ విధంగా పాన్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక 2 గరిటెలు మన బ్యాటర్ అనేది దీని మీద వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక ఈ విధంగా ఫ్లిప్ చేయాలి అంతే మనకి రాగి పిండి సెట్ దోశ అయితే రెడీ అయిపోయింది చాలా యమ్మీ ఉంటుంది ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో వాళ్ళైతే ఈ రాగి అనేది వాళ్ళ డైట్ లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ లాస్ కూడా అవ్వదు ఇందులో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది ఈ రాగి అనేది బ్రేక్ఫాస్ట్ లో మనం యాడ్ చేయడం వల్ల మన టమ్మీ అనేది లాంగ్ అవర్స్ వరకు ఫుల్ గా ఉంటుందన్నమాట ఈ విధంగా రాగి అనేది రిచ్ ఇన్ ప్రోటీన్ విటమిన్ డి సి అండ్ ఐరన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో దట్ మీరైతే ఖచ్చితంగా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ బెస్ట్ వేగన్ ఫుడ్ కదా ఇది అయితే అండ్ బెస్ట్ హోలిస్టిక్ ఫుడ్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో